మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పోలీస్ స్టేషన్ను తూఫ్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి సందర్శించారు. అనంతరం పల్లె ప్రగతిలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని 14 గ్రామ పంచాయతీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల వాసులందరికీ కూడా నమస్కారం. నేను వారం రోజుల క్రితం తూఫ్రాన్ డీఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నా పేరు యాదగిరి రెడ్డి. అందులో భాగంగా ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ని ఎలా ఉంది చూడటం, ప్రజలతో మాట్లాడి ఎలా ఉందో తెలుసుకుందామని మొదటిసారిగా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మండలం 14 విలేజ్లు ఉన్నాయి. అందులో ఒక 5 పోలీసులు, ముఖ్యంగా సీసీ కెమెరాలు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి నేరానికి కూడా డిటెక్ట్ చేయాలంటే అవైడేస్లో టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి విలేజ్లో కూడా సీసీ కెమెరాల పాత్ర మీ అందరికీ తెలుసు, ఎంత పనిచేస్తున్నాయి, ఎలా ఉంటాయి అనేది. మరొకసారి ఏంటంటే సీసీ కెమెరాలు ఉంటే ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా ఉన్నది ఫ్యాక్ట్ అనే, మనిషినే వాడు అబద్ధం ఆడినా కూడా కెమెరా అనేది అబద్ధం ఆడదు కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ ఉంటుంది. తప్పు చేసిన వాడు పనిష్మెంట్ పొందుతాడు, తప్పు అలిగేషన్ ఉన్నా కూడా అతను ప్రూవ్ కాదు కాబట్టి అతనికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రిమైనింగ్ విలేజ్ ఏమైతే ఉన్నాయో, నిజాంపేట కానీ, చెల్మేడ విలేజ్ కానీ, ఈ కల్వకుంట, రజాక్పల్లి, తిప్పం కూడా విలేజ్ ప్రజలందరికీ, అక్కడ ఉన్న విలేజ్ ఎల్డర్స్ కూడా, నాయకులకు, కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో దాతలందరికీ కూడా మా పోలీస్ తరఫున ఈ తూఫ్రాన్ డివిజన్ కానీ, రామాయపేట సర్కిల్ కానీ, మా పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే మన ఊరు మంచిగా ఉండాలి. ఎటువంటి చిన్న చిన్న కెమెరాలు ఉన్నాయనుకోండి, ఊళ్ళో తాగుబోతులు కానీ, పేకాట ఆడటం కానీ, ఇలాంటివి కూడా అరికట్టవచ్చు మనం. కాబట్టి సీసీ కెమెరాలకు ప్రయారిటీ ఇవ్వండి. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఎందుకంటే ఒక మనిషి అనేవాడు 24 అవర్స్ పనిచేయాలంటే చేయలేడు. అదే కెమెరా అయితే 24 అవర్స్ పనిచేస్తుంటుంది. కాబట్టి ప్రజలకు కూడా తప్పు చేసేవాడికి కెమెరా ఉన్నదంటే అతను ఒక పోలీసులకు భావించి నేరం చేయటం మానేస్తాడు. అది మంచిగా ఉంటుంది కాబట్టి మనం చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళొక్కసారి విలేజ్లో ఎవరైతే 5 విలేజ్లు ఉన్నారో ప్రజలు, ఆ దాతలు కొంచెం మాతో కోఆపరేట్ చేసి ఈ సీసీ కెమెరాలు పెట్టించడానికి ప్రయత్నం చేయించండి. అదేవిధంగా గ్రామాల్లో ఏమాత్రం పోలీస్ అవసరం ఉన్నా కూడా డయల్ అనే నెంబర్ ఉన్నది, 100 కొడితే పోలీసు ఒక 10 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేసి సాల్వ్ చేయొచ్చు, ఏదైనా కూడా అటెండ్ చేస్తాం. అట్లని చెప్పి తాగి అర్ధరాత్రి మిస్గైడ్ చేయటం కూడా చేయకండి. ఎందుకంటే పబ్లిక్ వెహికల్, పబ్లిక్ ఫ్యూయల్తో నడుస్తుంది కాబట్టి తాగి కూడా చేయదు, దాన్ని మిస్యూజ్ చేయదు. ఏమాత్రం ఆపద ఉన్నా కూడా 100 నెంబర్ యూజ్ చేసుకోండి. ఎటువంటి శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించొద్దు. చట్టం మా చేతిలో తీసుకొని మేము ఏదైనా చేస్తామని తీసుకోకుండా పోలీసులో కోఆపరేట్ చేయండి. ఏ సహాయం ఏది కావాలన్నా కూడా, ఆపదలు ఎలా ఉన్నా కూడా మా పోలీస్ ఎప్పుడు కూడా 24 గంటలు మీ పరకుంటాం. ఎప్పుడైనా మీకు సాయం చేస్తాం. నమస్కారం.